ఈరోజు నరసరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ ఎగ్గు బల ప్రదర్శన పోటీలకు మమ్మల్ని ఆహ్వానించిన ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి నరసరావుపేట గ్రామ ప్రజలకి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పోటీదారులకు ముఖ్యంగా నాకు ఘన స్వాగతం పలికిన యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు మమ్మల్ని ముఖ్య అతిథిగా మొన్న గుడివాడలో కోడాలి నాన్నన్న గారు ఆహ్వానించారు। ఆ తర్వాత నుంచి ఇక్కడ మా కూడా ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ల గాని బండ ప్రదర్శన పోటీల గాని చాలా మంది కూడా ఆహ్వానిస్తున్నారు। ఎందుకంటే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాకు కల్పించిన అవకాశం। ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల ఇంత మంది ప్రేమ ఆప్యాయత అభిమానం మేము పొందుతున్నాం। ఏ మీటింగ్ కి పోయినా కూడా జగనన్నను పొగడాలని చెప్పి మాకు సరదా కాదు, కానీ ఎందుకు పొగుడుతున్నామంటే ఈ రోజు మేము అనుభవిస్తున్న హోదా గాని ఈ అభిమానం గాని అన్ని కూడా ఆయన మాకు ఇచ్చిన భిక్ష అని చెప్పి మేము భావిస్తున్నాం। ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, పలుకుబడి ఉండే వాళ్ళు ఉన్నారు, పేరున్న వాళ్ళు ఉన్నారు, కానీ యువకుల్ని ప్రోత్సహించాలంటే కూడా దానికి కూడా ఒక దమ్ము ధైర్యం పట్టుదల ఒక క్రమశిక్షణ ఉండాల। ఇవన్నీ కలిగిన నాయకుడు ఎవరైనా ఉండారా ఈ రాష్ట్రంలో ఉండే? అది ఒకే ఒక నాయకుడు, అది మన జగనన్న మాత్రమే। ఆయన ఉన్నాడనే ధైర్యంలోనే రాష్ట్రంలో ఏ మూలకైనా తిరుగుతున్నారండి, ఎందుకంటే మనల్ని మూసుకోవాలనే కూడా ఒక స్టాండర్డ్ ఉండాలి ఆయన ఒకటిగా ఉంది। ఆ ఎత్తుల పందాల్లో బండలు ఆగాలంటే చాలా టాలెంట్ ఉండాలి దానికి కూడా। ఇప్పటి నుంచి మనం కూడా రాజకీయం చేయాలంటే యువకులకు కూడా అంతే టాలెంట్ ఉండాలి। ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని న్యూస్ ఛానల్ని చూస్తుంటే ఒకటే కొడుతున్నారు డబ్బా, నిన్న సాయంత్రం నుంచి ఎన్నికలు జరుగుతాయా? మాకెందుకు సమయం ఎన్నికల పంచాయతీ? అట్లా ఉద్యోగస్తులు కానీ ఎన్జిఓస్ కానీ పోలీస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలు కూడా ఎన్నికలు మాకు వద్దురా నాయన అంటుంటే మేము మాత్రం ఎన్నికలు పెట్టి తీరుతామని ఎస్సిసి వాళ్ళు అంటున్నారు। వాళ్ళందరూ ఒప్పుకుంటే అన్ని సంఘాల వాళ్ళు మేము పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే మేము కూడా స్వాగతించే తప్ప చేసేదేముంది? ఎన్నికలను రాష్ట్రంలో స్వాగతించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మొట్టమొదటి స్థానంలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే। ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ ఎమ్మెల్యేలను ఎండబడుతున్నారు ఈరోజు। ఏం సార్ నువ్వేమో ఓటు వేయించుకొని ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చున్నావు, మా పరిస్థితి ఏమి అని? మాకు కూడా లోకల్ ఎలక్షన్లు జరిగితే ఎంపీటీసీల స్థానంలో ఎంపీటీసీలని, జెడ్పీటీసీ స్థానాలలో జెడ్పీటీసీలని, కౌన్సిలర్లని, వార్డు మెంబర్లని, సర్పంచ్లని, మున్సిపల్ చైర్మన్లని, మేయర్లని అందరినీ గెలిపించుకొని వాళ్ళకు కూడా ఒక స్థానము ఒక స్థాయి కల్పించాలని పొద్దున్న లేచినప్పటి నుంచి మేము కూడా తపన పడుతున్నాం, కష్టపడుతున్నాం। అటువంటి మేము ఎందుకు వ్యతిరేకిస్తామన్న ఈ ఎన్నికలని? రాష్ట్రంలో ఉండే అన్ని అందరు ఉద్యోగస్తులు కూడా ఈ కరోనా కారణంగా మాకు ప్రాణహాని ఉందని చెప్పి మేము ఇప్పుడు ఎన్నికలు జరిపేదానికి సిద్ధంగా లేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తప్ప మేము వ్యతిరేకించడం లేదన్నా। మాకు ఎన్నికలు ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని భావించి ఉద్యోగస్తుల అభిప్రాయాలు తెలుసుకునే తర్వాత ఎన్నికలు పెట్టాలా? మేము ఎన్నికలు రద్దు చేయాలని కోరుకోవడంలే, ఎన్నికలను వాయిదా వేయాలని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరో ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలకు భయపడుతున్నారట। భయం అనే పదం ఎటుంటాలో మా జగనన్నకు తెలియదు, ఆయన నాయకత్వంలో పనిచేసే మాకు అంత
అంతకన్నా తెలీదు మేము దేనికి భయపడాలి ఎన్నికలకి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు మేము భయపడాలా అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లి అకౌంట్ లో డబ్బులు వేస్తునేందుకు మేము భయపడాలా ప్రతి గ్రామంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ అండ్ వెల్నెస్ ను కట్టనేందుకు మేము భయపడాలా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకొని వస్తునేందుకు మేము భయపడాలా అవినీతి లేని పాలనను అందిస్తునేందుకు మేము భయపడాలా వాలంటరీ వ్యవస్థను స్థాపించినందుకు మేము భయపడాలా సచివాలయాల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తునేందుకు మేము భయపడాలా మేం భయపడడంలా సార్ భయపడుతుండేది ఎవరు రాత్రి ఇళ్ళల్లో తలుపులు వేసుకొని పడుకునేటప్పుడు ఆలోచించుకోండి ఎవరికి భయం ఉందనేది ఏమనంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేసింది 25% ఏకగ్రీవం చేసుకునింది అని అంటున్నారు సార్ మేం ఎవర్ని భయపీలే ఆ నామినేషన్లు ఎందుకు వేలారంటే చంద్రబాబు నాయని గాని తెలుగుదేశం పార్టీని గాని నమ్మి నామినేషన్ వేస్తే నామినేషన్ డబ్బు బొక్క అని చెప్పి ఎవరు కూడా నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేడు అంతే తప్ప మేం భయపించింది ఏం లేదు మీరు చెప్పినట పోలీస్ వాళ్ళు ఒక సైడ్ చేస్తున్నారు వన్ సైడ్ చేస్తున్నారు నామినేషన్ లేకుండా భయపిస్తున్నారు అంటున్నారే ఒకవేళ అదే గాన జరిగితే 25% కాదు 100% ఒకసారి మీరే చరిత్రను తిరగరాయండి చూసుకోండి తిరగదీసి చూసుకోండి అందరూ కూడా రివైండ్ చేసుకొని చూసుకోండి రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీలో గెలిచిన వ్యక్తిని ఇంకొక పార్టీలోకి కొనుక్కోవడం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అన్ని తప్పులు మీరు చేసి దొంగ 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 నడుస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా పొద్దున్న లేచిన పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మైక్ ముందు కూర్చొని ఏమేమో అరుస్తున్నాడు కిల్ బిల్ పాండే కన్నా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మైక్ ముందు కూర్చొని ఎందుకంత ఆయన 10 సార్లు అడిస్తే ఆయన చెప్పిన అబద్ధం కూడా నిజమైపోతుంది అనుకుంటున్నారు అన్న వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్ అన్నను ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు లేక ఈరోజు కొత్తగా ఏం మొదలు పెట్టారు ఆలయాల పైన దాడంట రాష్ట్రంలో 151 సీట్లు 22 మంది ఎంపీలు 50% ప్రజల మద్దతు ఇన్ని పొందిన వ్యక్తికి ఆలయాల పైన దాడి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని బురద చల్లడం అంతకన్నా పనికిమాలిన చర్య ఇంకొకటి ఉండదు వాళ్లకు తోడుగా ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చినారు ఆ బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమరా అంటే ఏ పార్టీకైనా అది బీజేపీకి కావచ్చు కాంగ్రెస్ అని కావచ్చు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీకి కావచ్చు జనసేనకు కావచ్చు అధికారంలోకి రావాలనే కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అధికారంలోకి రావాలంటే మంచి మంచి నాయకులను తయారు చేయండి ఉద్యమాలు చేసే వాళ్ళని పోరాటాలు చేసే వాళ్ళని చదువుకునే వాళ్ళని మా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లాంటి డాక్టర్లని విద్యార్థులని మేధావులని ఉద్యమకారులని అందరినీ తీసుకొని వచ్చి రాజకీయం చేయండి కానీ ఈరోజు ఎవడున్నారా బీజేపీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో మిగిలిపోయిన వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి స్క్రాప్ పోయి బీజేపీ పార్టీలో చేరతారు ఒక పాల గ్లాసులో విషం చుక్క పడితే ఏమవుతుంది ఆ పాలు మొత్తం విషం అయిపోతాయి కానీ బీజేపీ పార్టీ మొత్తం విషమయమైంది ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే ఈరోజు మీ పార్టీలో చేరుతున్నారో ఈ 4 సంవత్సరాలు వాళ్ళ తోలు కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన అవినీతిని కాపాడుకోవడానికి మీ పార్టీలో చేరుతున్నారు తప్ప రేపు ఎన్నికల టైం వచ్చేటప్పటికి మీకు పంగన వాళ్ళు పెట్టి పోతారు మళ్ళీ మోడీ అమిత్ షా వచ్చినా వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప ఎవరు నడిడ కాబట్టి రాజకీయం చేసేటప్పుడు కూడా ఒక చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది భావితరాలకు మనం ఒక ఆదర్శంగా ఉండాలి తప్ప 2021వ సంవత్సరంలో కూడా ఇంకా కులము మతము విగ్రహాల పైన దాడు లాంటి చిల్లర రాజకీయం చేయడం ఇప్పటికైనా మానుకోండి అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నరసరావుపేట పోయినా గుడివాడకు పోయినా విజయవాడకు పోయినా ఏ ఊరికి పోయినా కూడా ఇంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.